హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్, అప్పటికప్పుడు ఈజీగా 10 మినిట్స్లో జంతికలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఎంత క్వాంటిటీ అయినా కూడా చేసేసుకోవచ్చు. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలి. మన టేస్ట్కి తగినంత కారం ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వామ్ తీసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ తీసుకొని ఇలా చేత్తో కొంచెం రబ్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం బాగా దగ్గరికి కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లో హాట్ వాటర్ కానీ ఏమీ అవసరం లేదండి, జస్ట్ నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇలా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ జంతికలు చేసే మిషన్ ఉంటుంది కదా, సో ఇలా నేనైతే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేసుకుంటున్నాను. దానికి లోపల ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని దాంట్లో ఈ పిండి కొంచెం వేసుకొని నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ జంతికలు మిషన్లో పెట్టుకున్నాం కదా, సో దీంతో జంతికలు ఒత్తుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన షేప్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్నవి వేసుకుంటున్నాను, సో మీకు ఎలా అయితే కావాలో అలా చేసుకుంటే సరిపోయిద్ది. సేమ్ ఇలాగే అన్నీ చేసుకుంటే సరిపోయిద్ది. ఇలా మొత్తం కూడా జంతికలు ఒత్తేసుకొని వీటిని వేగనిచ్చుకొని ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగోండి, ఈ విధంగా వస్తే సరిపోయిద్ది. సో ఇప్పుడు నేను మొత్తం కూడా తీసేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా మిగతా బ్యాటర్ అంతా కూడా కొంచెం కొంచెం పిండి ముద్దలు వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనకు కావాల్సినంత చేసుకోవచ్చు. సేమ్ ఇలానే ఎంత క్వాంటిటీ అయినా కూడా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి, పిల్లలకి స్నాక్స్గా అయితే చాలా బాగుంటాయండి. సబ్స్క్రైబ్.